ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ యొక్క వీక్ ట్రెండ్ కొనసాగుతుంది. 10,584 లెవెల్స్ దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది, ఆల్మోస్ట్ 70 పాయింట్లకు పైగా నష్టంతో. సో ఇవాళ మార్నింగ్ మనం చూసాం, ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్ నుంచి వస్తున్న క్యూస్ ప్రకారం, ఏషియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన క్యూస్ ప్రకారం ఒక ఫ్లాట్ గానే, అంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక 5-10 పాయింట్స్ మాత్రమే ఇవాళ ఓపెన్ లో ఉండింది. బట్ తర్వాత చాలా భారీ నష్టాల్లోకి వెళ్ళిపోవడం చూస్తున్నాము. అసలు దాదాపు 100 పాయింట్ దాకా పీక్ నుంచి నష్టపోయింది. ఇవాళ 10,671 లో అండ్ 10,562 లెవెల్స్ వరకు ఇవాళ నిఫ్టీ వెళ్ళడం మనం చూసాం. బట్ అక్కడ నుంచి కొద్దిగా మనకు రికవర్, 20 పాయింట్ దాకా రికవరీ కనిపించింది. 10,584 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. బట్ కీలకమైన 10,600 పాయింట్ల దిగువన ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. బట్ ఇవాళ మార్నింగ్ అనుకున్నాం ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చిన దాని ప్రకారం ఒక ఫ్లాట్ టు కాస్త నెగిటివ్ బయాస్ తో ఓపెన్ అవుతుందని. బట్ ఏవైతే ఎంతకాలం డీకపుల్ అయ్యి ఉన్నాయో, అటు ఏషియన్ మార్కెట్స్ అనుకోవచ్చు, అమెరికన్ మార్కెట్స్ అనుకోవచ్చు, మళ్ళీ అదే రూట్ లో మనం వెళ్ళడం ఇవాళ ఈ మధ్య మనం మేజర్ గా గమనించాల్సిన అంశం. మిడిల్ స్మాల్ క్యాప్స్ కూడా కొద్దిగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి, మార్కెట్ వీక్ గా ఉంది, కానీ కొద్దిగా బయింగ్ యాక్షన్ మనం స్పెసిఫిక్ సెక్టార్స్ లో, స్పెసిఫిక్ స్టాక్స్ లో చూస్తున్నాము. ఫర్ ద మ్యాటర్ ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్ రంగ కౌంటర్స్ లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకు ఉన్నాయి. ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగ కౌంటర్స్ లో మాత్రం అమ్మకాలు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ చూస్తే గత కొద్ది కాలంగా ఆల్మోస్ట్ ఒక 3-6 మంత్స్గా ఈ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. బట్ వీటన్నిటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎలాంటి ఇన్ఫోటెక్ దాదాపు 5% మేర నష్టపోయింది, ఇన్ఫోసిస్ 4% మేర నష్టాల్లో చూస్తున్నాము. మైండ్ట్రీ, టీసీఎస్, టెక్ మహీంద్ర, ఎలక్సీ, టాటా ఎలక్సీ, ఎన్ఐటి టెక్నాలజీస్, విప్రో లాంటి స్టాక్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 3-3.5% దాకా అమ్మకాలు ఒత్తిడి మనకుంది. అటువైపు మెటల్ ప్యాక్ కూడా బాగా నష్టపోతుంది. టాటా స్టీల్, వేదాంత, సేల్, హిందాల్కో లాంటి స్టాక్స్ లో కూడా 2-2.5% దాకా వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాకపోతే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో కొద్దిగా మనకి బార్గెన్ బయింగ్ లాంటిది కొనసాగుతుంది. ఓబీసీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో ఒక 2.5-3.5% దాకా గెయిన్స్ వస్తున్నాయి. అటు ఫార్మా ప్యాక్ లో ఇవాళ మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, సిబెక్సోన్ సంబంధించిన డ్రగ్ జనరిక్ డ్రగ్ యుఎస్ లో అమ్ముకునేందుకు అక్కడ ఇచ్చిన ఒక కోర్టు తీర్పు నేపథ్యంలో వీళ్లకు లైన్ క్లియర్ అయింది. సో దానివల్ల చాలా పెద్ద మార్కెట్ దాదాపు 650-750 మిలియన్ డాలర్ల మేర వీళ్ళకి మార్కెట్ ఉంది. మేబీ రెవెన్యూస్ లో 60-70 మిలియన్ డాలర్స్ దాకా వీళ్లకు టాప్ లైన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో డాక్టర్ రెడ్డిస్ లో ఇవాళ 7% దాకా జంప్ వచ్చింది. అటువైపు అరబిందో ఫార్మా, బయోకాన్, సన్ఫార్మా లాంటి స్టాక్స్ లో కూడా 2.5-3.5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఈ పక్కన పెడితే రూపా అండ్ కంపెనీ మనం 250-260 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ గా డిస్కస్ చేసుకున్నాం. బాలాగారు మరొకసారి దీని గురించి చెప్పారు, కొనుగోలు చేయండి తగ్గినప్పుడల్లా అని. సో 250-260 లెవెల్స్ నుంచి 320-330 లెవెల్స్ కి చాలా త్వరగా వచ్చేసింది రూపా అండ్ కంపెనీ. ఇవాళ కూడా 11% దాకా లాభపడింది. మిందా కార్పొ గురించి ఇవాళ ఉదయం అరవింద్ గారు రికమెండ్ చేశారు, ఇవాళ 8% దాకా ఇవాళ మనం జంప్ చూసాం. ఫోర్బ్స్ అండ్ కంపెనీ కూడా ఇవాళ 10% దాకా పెరిగింది. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూ అవుతారని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. సో 10,600 దిగువన ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతోంది. ఇవాళ మార్నింగ్ అనుకున్న దానికంటే బాగా వీక్ అయిపోయింది నిఫ్టీ. సో కీలకమైన లెవెల్స్ కూడా బ్రీచ్ చేసింది కాబట్టి మేబీ డౌన్ సైడ్ ఇంకా ఎంత దాకా రిస్క్ ఉండొచ్చు. అగైన్ మనం సెక్టోరియల్ రొటేషన్ చూస్తున్నాం అండి. ఉదయం మనం చెప్పడం జరిగింది బై ఆన్ డిప్స్ గా మార్కెట్ ని మనం పరిగణించవచ్చు అని నిఫ్టీ, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ పాయింట్ నుంచి రివర్స్ అవడం చూసాం, వెరాజ్ నిఫ్టీ ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి మనకి రావడం చూస్తున్నాం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ 1 or 2 సెక్టర్స్ ప్రాబ్లీ నిఫ్టీ అనేది చాలా డ్రాగ్ అవుట్ అని చూసాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐటీ అండ్ మెటల్స్ అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ రేపు మళ్ళీ అగైన్ సెల్ ఆఫ్ వస్తే కనుక, బ్యాంకింగ్ లో వచ్చి ఐటీలో కనుక బయింగ్ వస్తే కనుక నిఫ్టీ కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్లీ సెక్టర్ రొటేషన్ ఉంది కాబట్టి మార్కెట్స్ లో ఐ థింక్ వీ షుడ్ బి బయింగ్ ఆన్ డిప్స్ అండి డెఫినెట్ గా ఈ స్టేజ్ లో కూడా. సో 10,557 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్, ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లెవెల్ ఉన్నాం మనం. అండ్ 10,550 నుంచి 10,460 వరకు అంటే ఒక 90 పాయింట్స్ కరెక్షన్ వరకు ఐ థింక్ వీ షుడ్ బై, అది మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. అఫ్కోర్స్ 10,440 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక రిస్క్ టు రివార్డ్ అంత అట్రాక్టివ్ లేదు ఈ స్టేజ్ లో. మార్నింగ్ మనం బై ఆన్ డిప్స్ చెప్పినప్పటికీ నా ఉద్దేశంలో 25,866 వస్తేనే అక్కడ నుంచి రిస్క్ 200 పాయింట్స్ అండ్ రివార్డ్ వుడ్ బి 500 పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఈస్ ఈక్వల్ యాక్చువల్లీ. 26,555 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, అదేవిధంగా 25,866 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీలో 1 or 2 డేస్ లో ఒక సెల్ ఆఫ్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా 25,900 ఆ రేంజ్ లో, 25,700 బిలో స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి.
ఓకే, మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూ తో ఇవాళ మీరు మార్నింగ్ మింద కార్ రికమెండ్ చేయడం జరిగింది షార్ట్ టర్మ్, ఎందుకంటే ఆటో ప్యాక్ లో అంతా మళ్ళీ కొద్దిగా ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ జోన్ లో కొన్ని స్టాక్స్ జారుకున్నాయి, కాకపోతే అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని స్టాక్స్ లైక్ మిందా కార్పొరేట్ స్టాక్స్ లో బయంకి వెళ్ళచ్చు అనుకున్నాం, ఇవాళ 8% దాకా జంప్ వచ్చింది ఈ స్టాక్ లో, సో ఇంకా బయింగ్ ఆపర్చునిటీ ఉంది ఈ స్టాక్ లో. యా డెఫినెట్లీ అండి, మనము ఆల్మోస్ట్ మనం మార్నింగ్ రికమెండ్ చేసిన టార్గెట్ కూడా ఆల్మోస్ట్ 160 వరకు టార్గెట్ ఇచ్చామండి. మల్టిపుల్ వైజ్ గా చూసుకున్న కూడా చాలా అట్రాక్టివ్ లెవెల్స్ లో ఎఫ్ఐ 20 ఈపీఎస్ కి 15 మల్టిపుల్ ట్రేడ్ అవుతుందండి ఈ స్టాక్, విచ్ ఇస్ బిలో దేర్ 5-year యావరేజ్. ఇలా 5-year యావరేజ్ చూసుకుంటే 18-20 మధ్యలో మల్టిపుల్ ఉంటుందండి, అలాంటిది ఇప్పుడు 15-14 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఐ థింక్ ఇంకా బయింగ్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్ గా కనబడుతుందండి. అండ్ కొద్ది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా టాప్ లైన్ మంచిగా వచ్చిందండి, కొద్దిగా బిటా మార్జిన్స్ షింక్ అయ్యాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనం చెప్పాము, యూరోపియన్ ప్రెజర్స్ అవన్నీ ఆ దృష్టిలో పెట్టుకొని చెప్పామన్నమాట. సో డెఫినెట్లీ అండి ఇంకా బయింగ్ ఆపర్చునిటీ ఉంది, 160 వరకు మన టార్గెట్ ఫర్ నెక్స్ట్ 1 year అండి. ఇది ఒకటే కాదండి, ఆటో ప్యాక్ చాలా వరకు చాలా స్టాక్స్ కూడా వాల్యూ జోన్ లోకి వచ్చాయండి. ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా అలాంటి కోలోకే వస్తుందండి, సేమ్ మదర్సన్ జూమి కూడా వాల్యూ జోన్ లోకి వచ్చిందండి ఇలా. అండ్ అశోక్ లీలాండ్ కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అండి, ఒకవేళ అక్కడ నుంచి డౌన్ సైడ్ ఉన్నా కూడా, ఇప్పుడు 110 లెవెల్స్ లో ఉంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉన్నా కూడా ఐ థింక్ వన్ షుడ్ అక్యుములేట్ అండి దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఇవన్నీ వాల్యూ స్టాక్స్ రికమెండేషన్, వాల్యూ స్టాక్స్ యాంగిల్ లో చెప్పిన రికమెండేషన్స్ అండి. ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఆటో సెక్టర్ అగైన్ అనేది నా ఒపీనియన్. ఓకే ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు, తాడిపత్రి నుంచి ఫస్ట్ కాలర్ విజయ్. హలో విజయ్. హలో హలో చెప్పండి సార్. సార్ నేను స్టాక్ మార్కెట్ కు షేర్స్ లో కొత్తగా వస్తున్నాను సార్. ఓకే, నేను లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏ షేర్ తీసుకుంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండే షేర్స్ సజెస్ట్ చేయగలుగుతారా? మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేశారా మార్కెట్ లో? మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాను సార్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ లో ఎవ్రీ మంత్ ఒక 14,000 చేస్తూ వస్తున్నాను, 2 years నుంచి చేస్తున్నాను. సో 2 years నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో 14-15,000 ఇన్వెస్ట్ చేస్తారంటే మీకు రీజనబుల్ గా మార్కెట్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. సో బెస్ట్ టైమ్ లో మీరు మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఎన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తారు ఫండమెంటల్ గా లాంగ్ టర్మ్ కోసం? సో ఒకటి ఏంటంటే ఐటీ ఒకటి మంచి లైమ్ లైట్ లో కనబడుతుంది. ఐ థింక్ మీరు ఇప్పుడే బిగినర్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ స్టార్ట్ విత్ సమ్ కొద్దిగా లెస్ వాలటైల్ నేమ్స్ తో స్టార్ట్ చేయాలండి. సో నా సజెషన్ వచ్చేసి స్టార్ట్ విత్ ఈదర్ ఇన్ఫీఆర్ టీసీఎస్ అండి ఇన్ ఐటీ ప్యాక్. అట్ ద సేమ్ టైమ్ మీరు డిమార్ట్ ఆర్ రెవెన్యూ సూపర్ మార్ట్స్ ఆర్ విమార్ట్ ఈ రెండుట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమంటాను ఈ రీటైల్ రంగం నుంచి. అండ్ దాంతో పాటు డాబర్ కానివ్వండి ఆర్ బ్రిటానియా, బ్రిటానియా కొద్దిగా ఆల్మోస్ట్ 6,000 లెవెల్స్ లో ఉంటుందండి, ఆర్ డాబర్ ఈ రెండుట్లో కూడా ఏదో ఒకటి చూస్ చేసుకోమంటాను ఎఫ్ఎంసీజీ నుంచి. అండ్ ఆటో ప్యాక్ మనం రెగ్యులర్ గా చెప్తూనే ఉంటామండి, అండ్ కొద్దిగా డిఫెన్సివ్ గా వెళ్ళాలి కాబట్టి మీరు మహీంద్రా అండ్ మహీంద్రాని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. అండ్ అదేవిధంగా ఫార్మాలో కూడా 1 or 2 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటానండి, ఈదర్ నాట్కో ఆర్ బయోకాన్ వైపు చూడమని చెప్తాను. సో దట్ విల్ బి మై సజెషన్ అండి. సో ఇలా కొద్దిగా సెక్టోరల్ గా ఎక్స్పోజర్ పెట్టుకుంటూ వెళ్ళండి. అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఆర్బీఎల్ కానివ్వండి ఆర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ రెండుట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. గుంటూరు నుంచి ప్రసాద్ మరి కాలర్. సార్ అడగండి ప్రసాద్ గారు. సార్ ఒకటి ఎస్ బ్యాంక్ ఇక్కడ బై చేయించా ప్రజెంట్ రేట్ లో. ఓకే, నెక్స్ట్ ఎక్సా వేరు రాజేంద్ర సార్ రికమెండ్ చేసింటే బై చేశాను సార్ 315 లో. ఓకే, ఐ థింక్ ఎవ్రీడే ఒక బ్యాడ్ న్యూస్ తోటి స్టాక్ కంటిన్యూస్లీ సెల్ ఆఫ్ రావడం చేస్తున్నాండి. ఇన్ కేస్ మీకు 6 months 1 year వ్యూ ఉంది అంటే కనుక మేబీ అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి, కొద్దిగా అట్రాక్టివ్ ప్రైస్ లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్స్ మనకి ఆల్మోస్ట్ 2 year లోస్ కి వస్తాయో అక్కడ కొంచెం బయింగ్ అనేది ఉంటుంది, సెల్ ఆఫ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో 20 March 2016 రోజు ఆల్మోస్ట్ 165 లో, అది ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ మనం చార్ట్స్ లో చూస్తున్నాం, లాస్ట్ 2 months లో కూడా ఆల్మోస్ట్ అదే. సో డెఫినెట్లీ అక్యుములేట్ చేయమని చెప్తాను, బట్ 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి, 198 నుంచి 165 మధ్యలో, స్ట్రిక్ట్లీ 146 కింద మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రాబ్లీ 6 months 1 year వ్యూ ఉంటే కనుక ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 254 నుంచి 268 వస్తే కనుక అక్కడ ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి. అండ్ హెక్సావేర్ ప్రాబ్లీ మనం ఇచ్చిన కాల్ ఇస్ ఎ టెక్నికల్ కాల్ అండి, సో ఆల్మోస్ట్ మన టార్గెట్ కూడా అదే రోజు రావటం చేసాం. సో ఐ థింక్ దట్ కాల్ ఈజ్ ఓవర్ మనం ఇచ్చిన యూనో కాల్ ఏదైతే ఉందో, బట్ స్టిల్ మీరు హోల్డ్ చేస్తాను అంటే కనుక మీ స్టాప్ లాస్ డెఫినెట్లీ ట్రయల్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో. ఓకే, మనకి అట్రాక్టివ్ గా ఉంది స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 274 and 280 అనేది ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ అవుతుంది సమ్వేర్ అక్కడ. మేబీ ఇంకొక ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాలి అరౌండ్ 290 అలా వచ్చినప్పుడు, అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని బిలో 274 స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే ఓకే యూ కెన్ హోల్డ్.
అండ్ అదే విధంగా మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చి స్టాక్ స్వింగ్ హై చూస్తే కనుక 328 అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి మీరు. ఓకే సత్యనారాయణ మన కాల్ అన్నారు. అదే నమస్కారం చెప్పండి. సార్ నేను రాజేంద్ర గారు అడుగుతున్నాను సార్. రాజేంద్ర గారి కూడా నమస్కారం అండి. అరవింద్ గారికి కూడా చెప్పండి క్వశ్చన్ వింటున్నా. సార్ రాజేంద్ర గారు మీరు చెప్పిన ప్రకారం ఏక్యం ఇచ్చు నేను లాస్ట్ లో ఉన్నప్పుడు లాస్ట్ టైం నాకు ఫోన్ కలిసిందండి. 95 నుంచి 100 మధ్యలో ఎగ్జిట్ అవ్వమంటారు ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు అది ఇంకా అప్ సీలింగ్ కొడతానే ఉంది సార్ కంటిన్యూగా. అది యాక్చువల్ గా న్యూస్ బేస్డ్ ఆధారంగా ఉన్న స్టాక్ అండి. దానికి ఎవరు చెప్పినా ఏం చేసినా ఎందుకంటే పూర్తి న్యూస్ ఆధారంగా కొట్టుమిట్టాడుతూ వస్తున్న స్టాక్ అది. దట్స్ వాట్ యాక్చువల్లీ మనం చెప్పినప్పుడు కూడా అదే చెప్తామండి. బ్యాడ్ స్టాక్స్ మనకి పెరిగినా కూడా వి షుడెంట్ రిపెంట్ ఆర్ వి షుడెంట్ బాదర్. సో నిజంగా మనం మంచి స్టాక్స్ లోంచి ఎగ్జిట్ అయ్యి ఒకవేళ అది పెరుగుతుంటే బాధపడాలి, కానీ చెత్త స్టాక్ లో మనం ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ వి షుడెంట్ లుక్ ఇన్ టు దట్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో మీరు అడిగినప్పుడు బిలో 20-day మూవింగ్ యావరేజ్ ఉంటుంది, అరౌండ్ 60-65 ఉంటుంది, 100-110 వస్తే అమ్మమని చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ పెరుగుతాయండి. ఎందుకు పెరగదు? స్టాక్ ఎప్పుడైతే 1029 నుంచి 55 అవుతుందో, 55 నుంచి 150-200 అయినా కూడా ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అయితే పెరిగిందో దానిలో 10% ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్ ని వి షుడెంట్ ఫోకస్ నా ఉద్దేశంలో. ఇన్ కేసు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎగ్జిట్ అని చెప్తాను ఈవెన్ ఇప్పుడు కూడా. సో దేర్ ఆర్ మెనీ స్టాక్స్ అండి, 5-7 స్టాక్స్ లో ఒక ఐ మీన్ 2000-2500 ఇలాంటి స్టాక్స్ ఉంటాయి. సో వీ షుడెంట్ బాదర్ అబౌట్ దామ్. సో నా ఉద్దేశంలో మీరు లాస్ బుక్ చేసినా కూడా ఇట్స్ అ గుడ్ థింగ్ యువర్ డన్, పెరిగినా కూడా యూ షుడెంట్ బాదర్. సో ఇట్లాంటి పీసీ జ్యువెలర్స్ అనుకోవచ్చు, డిహెచ్ఎఫ్ఎల్, మన్ పర్సన్ బెవరేజెస్ ఇలాంటి స్టాక్స్ అన్ని లాటరీ లాంటి స్టాక్స్ బాగా పడిన తర్వాత కొంటే. సో పెరిగితే పెరగచ్చు, పోతే పోవచ్చు, దానికి ఎవరిని మనం రెస్పాన్సిబుల్ అయితే చేయలేము. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, మల్లయ్య అడగండి. మల్లయ్య చెప్పండి. నమస్కారం. క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. హలో, అయితే నాది అశోక్ లేలాండ్ 1000 షేర్లు ఉన్నాయి సార్. ఏప్రిల్ లో తీసుకున్నారు? అది 106 లో తీసుకున్నాం సార్. అది స్టాప్ చేసుకుందాం, ఒక 1-8 ఉంచుకుందాం అనుకుంటాం సార్. ఓకే, 106 లో 1000 షేర్స్ అశోక్ లేలాండ్. మంచి పిక్ చేశానని చెప్తానండి నేను. ఐ మీన్ ఇన్ఫాక్ట్ లోవెస్ట్ ప్రైస్ కూడా అని చెప్తాను. సో ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ అయినా కూడా కొద్దిగా భయపడద్దండి మీరు. మంచి స్టాక్, కొద్దిగా ఏంటంటే ఈ హైవే వెహికల్స్, హెవీ వెహికల్స్ కొద్దిగా సేల్స్ తగ్గాయి అనమాట లాస్ట్ ఒక 1 quarter నుంచి. సో లాస్ట్ క్వార్టర్ లో మాత్రం ట్రెండ్ కనబడింది మనకు, డిక్లైనింగ్ ట్రెండ్ అనేది. యాజ్ యూజువల్ కంపెనీ డెట్ ఫ్రీ అండి, మంచి ఐ మీన్ కన్సిస్టెంట్ గా రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు, మంచి గ్రోత్ కూడా చూపిస్తూ వస్తున్నారు. కొద్దిగా ఏంటంటే షార్ట్ టర్మ్ లో హిక్అప్స్ ఉన్నా కూడా ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మీరు 1 year వ్యూ అంటున్నారు కాబట్టి, మంచి ప్రైస్ లో పిక్ చేశారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఓన్ అండి. ఇక్కడ నుంచి పడ్డా కూడా డోంట్ షేక్ అండి, ఉన్న స్టాక్ ని అలాగే హోల్డ్ చేయమని చెప్తాను. యూ హావ్ ఎ గుడ్ క్వాంటిటీ. చంద్రశేఖర్ అడుగుతున్నారు, టీసీఎస్ ఫ్యూచర్స్ లో 1808 లో బై చేశారు అంటే బీటీఎస్టీ కింద. సో టార్గెట్స్ అండ్ లెవెల్స్ 1808 టీసీఎస్ ప్రాబ్లీ 1784 మీ స్టాప్ లాస్ అండి క్యాష్ మార్కెట్ ప్రైస్ ప్రకారం. సో బీటీఎస్టీ ఫాలోయింగ్ స్టాక్ ని వీ షుడెంట్ డూ. ఒకవేళ చేయాలి అన్నా కూడా ఈ షుడ్ డూ ఇన్ ది లాస్ట్ 15 minutes. సో మీరు బీటీఎస్టీ అంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ 1.5 hour టైం ఉంది కాబట్టి నా ఉద్దేశంలో 1784 కింద మీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయింది అంటే కనుక నా ఉద్దేశంలో 1825 నుంచి ఆల్మోస్ట్ 1836 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 20 rupees డౌన్ సైడ్ రిస్క్ ఉంది, ఈక్వల్లీ అప్ సైడ్ రిస్క్ ఉంది. సో 1:1 రిస్క్ రివార్డ్ రేషియోలో విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ హోల్డ్ చేయమని చెప్తాను. ఉడిపి నుంచి విజయలక్ష్మి మన కాలర్ అండి. చెప్పండి. నా దగ్గర నెస్లే ఇండియా ఉన్నాయండి, 10,800 దగ్గర తీసుకున్నాను. అది ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా? ఇప్పుడు తగ్గింది కదా, అదొకటి. తర్వాత ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తీసుకోవచ్చండి కరెంట్ లెవెల్స్ లో, ఆ రెండు గురించి చెప్పండి సార్. సో కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి మీరు. కాకపోతే ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తాను. యావరేజ్ లాంటిది ఏం చేయదండి మీరు అనుకున్న, ఆల్మోస్ట్ 10,800 అంటే 10,300 లెవెల్స్ లోనే ఉందండి నెస్లే అయితే. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. కాకపోతే మీ టైం ఫ్రేమ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండాలండి మీకు. లైక్ ఈ స్టాక్స్ కూడా కొద్దిగా డిఫెన్సివ్ మార్కెట్స్ లో బాగా పర్ఫామ్ చేస్తాయండి. సో ఐ థింక్ మీరైతే ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తానండి నెస్లే ఇండియా.
ప్రాక్టర్ అండ్ గాంబుల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అవుతుందండి ఇప్పుడున్న ప్రైస్ లో. నా సజెషన్ వచ్చేసి ఇప్పుడు అటెంప్ట్ చేయొద్దండి, ఇట్స్ గుడ్ స్టాక్ టు ఓన్, డెట్ ఫ్రీ కంపెనీ అన్ని బాగానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. మార్కెట్స్ ఎలాగో వోలటైల్ గా ఉన్నాయి కాబట్టి యూ విల్ గెట్ యువర్ ఆపర్చునిటీ. హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ మన కాల్. హలో, అడగ లక్ష్మణ్. నా పేరు లక్ష్మణ్ అండి. యాక్చువల్లీ టాటా మోటార్స్ 350 లెవెల్ తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. సో ఇప్పుడు ఓన్ చేస్తా, ఇప్పుడు దాన్ని సెల్ చేస్తా, యాక్చువల్లీ 2 ఇయర్స్ ఓన్ చేస్తాం అనుకుంటున్నాను. టాటా మోటార్స్ 350 లో తీసుకున్నారు పీక్ ప్రైసింగ్ గా, అది 2 ఇయర్స్ హోల్డ్ చేసుకుంటే ఆ ప్రైస్ వచ్చే అవకాశం ఉందా? ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ లాస్ట్ 3 ఇయర్స్ లో ఆల్మోస్ట్ స్టాక్ 600 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 170, అంటే ప్రాబ్లీ 1/4 అయిపోయిందని చెప్పొచ్చు. సో అలాంటి స్టాక్స్ వితిన్ 2 ఇయర్స్ మీ ప్రైస్ వస్తుందా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మేజర్ హర్డల్ 280 దగ్గర ఉంది. సో 180 to 280 రావటాకే మేబీ ఇట్ మై టేక్ లాట్ ఆఫ్ టైమ్, అన్లెస్ వాళ్ళకి సమ్ డ్రామాటిక్ చేంజెస్ ఏమైనా కంపెనీలో వచ్చి, ప్రాబ్లీ ఇఫ్ దే హైవ్ ఆఫ్ సమ్ యూనిట్స్ అండ్ ఆల్, అలా ఏదైనా ఉంటే గానీ ఈవెంట్ బేస్డ్ రావచ్చు. కానీ అదర్వైజ్ జనరలీ ఇలాంటి చార్ట్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ వెరీ ఫాస్ట్. సో 2 ఇయర్స్ వ్యూ లో ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ వస్తుందని అయితే అనుకోనండి నేను. సో 278-280 ఒకవేళ వచ్చింది అంటే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. సో ఎప్పుడు కూడా మనం వి షుడ్ బి ఇన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి. సో పర్ఫార్మింగ్ స్టాక్స్ కరెక్షన్ లో పిక్ చేయడం బెటర్, కానీ ఫాలో అయ్యే స్టాక్స్ ని పిక్ చేస్తుంటే ఐ థింక్ దిస్ ఇస్ అ పెయిన్, వాట్ ఎవర్ ది మీ ద బెస్ట్ కంపెనీ, బెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం. అలాపు హైదరాబాద్ నుంచి రవి మన కాల్ ఉన్నారు. హలో, అడగండి రవి. నమస్తే సార్, రవి అండి. ఐసిఐసిఐ బ్యాంక్ 360 కాల్ ఆప్షన్ ఉందండి. ఓకే, అయితే ప్రాఫిట్ లో ఉంది, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు? 360 కాల్ వరుసగా పెరుగుతూ వస్తుంది స్టాక్, ఇక్కడ నుంచి ఇంకా పొటెన్షియల్ ఉందా పెరిగే స్కోప్? ఐ థింక్ లాస్ట్ 5 డేస్ కొద్ది కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ అండి. 374 నుంచి ఆల్మోస్ట్ 358 దాకా రావటం చేసాం. సో ఇన్ కేసు బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగితే కనుక ఈ స్టాక్ లో కూడా కొద్ది ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందండి. మేబీ 365-370 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. బట్ మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన ప్రైస్ 351 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలండి. ఇన్ కేస్ క్యాష్ మార్కెట్ లో 350 కింద క్లోజ్ అవుతే మీ కాల్ ఆప్షన్ ఏదైతే మీరు కొన్నారో 360 లో, అది వాట్ ఎవర్ రేట్ అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. వెంకటరమణ మరో కాల్ ఉన్నారు. హలో, హలో అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను సార్. అర్థం కావట్లేదండి, ఎల్ఎన్టీ బైఫర్కేషన్ ఉన్నారు ఏంటి? కంపెనీ ఏదన్నా వేరే కంపెనీ డిమర్జ్ చేస్తున్నారా? లేదండి, అది ఐడియా లేదు ఏమి పెద్దగా. దాని గురించి స్టాక్ కూడా రియాక్ట్ అయినట్టు ఏం కనిపించలేదు. ఒకసారి మళ్ళీ మీకు ఏమైనా తెలిస్తే దాని గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం, లేదంటే ఇంకా మీరు క్లియర్ గా ఆ పేపర్ క్లిప్పింగ్ ఏదైనా ఒకసారి మాకు మెయిల్ చేయగలిగితే ఇంకా మీకు దాని డీటెయిల్ గా చెప్పే అవకాశం దొరుకుతుంది. ఇంకొన్ని మెయిల్స్. దుర్గాదేవి అడుగుతున్నారు, టీసీఎస్ 1850 100 షేర్స్ బై చేశారట, ఇంకా హోల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు? రాజేంద్ర గారిని అడుగుతున్నారు. టీసీఎస్ 1850 ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉందండి. మీరు తీసుకున్న సెక్టర్ యాజ్ ఎ హోల్, ఐ థింక్ ఐటీ యాజ్ ఎ హోల్ కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉంది స్టాక్. 1800 లో మీరు కొన్నారు, ఇట్స్ ఓకే అండి. 2270 నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్, 1850 లో కొన్నారు. సో ఇమీడియట్ యావరేజ్ అయితే నా ఉద్దేశంలో వద్దనే చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఈ స్టాక్ మొన్నటి స్వింగ్ లో కట్ అయింది అంటే కనుక అక్కడ నుంచి కూడా 150-200 రూపీస్ పడే ఛాన్స్ ఉంటుంది. సో 1724 కింద ఒక 150 రూపీస్ కిందకి రావచ్చు. సో నా ఉద్దేశంలో 1629 ఈజ్ అ గుడ్ ఎంట్రీ పాయింట్, సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవాలంటే. అదర్వైజ్ ఇది ప్రతి మచ్ ఒక ట్రేడింగ్ జోన్ లో ఉంటుందండి. 1960 నుంచి 1700 మధ్యలో ఉంటుంది. సో అరౌండ్ 1960-2000 వస్తే అక్కడ సెల్ చేయడం, మేబీ 1700 రేంజ్ లో బై చేయడం, దట్స్ ద స్ట్రాటజీ ఈ స్టేజ్ లో అని చెప్పొచ్చు. సుబ్బు అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డి కరెంట్ లెవెల్స్ లో పొజిషనల్ కాల్ కింద అటెంప్ట్ చేయొచ్చాను, ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ 7% పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ సుబాక్సిన్ డ్రగ్ న్యూస్ నేపథ్యంలో. నో, ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ 2670 వాస్ 3 మంత్ హై. సో గ్యాప్ అప్ ఎప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ ఈవెంట్ బేస్డ్ గ్యాప్ అప్స్ ఉంటాయో మనకి జనరలీ గ్యాప్స్ ఫిల్ చేయడం అనేది మనం చూసాం. సో ఈ రోజు గ్యాప్ చూస్తే కనుక 2520 అండ్ 2590. సో ఈ 70 రూపీస్ గ్యాప్ అనేది మేబీ రానున్న రోజుల్లో ఫిల్ చేస్తే అక్కడ అటెంప్ట్ చేయమని చెప్తాను.
బట్ అదర్వైజ్ 2480 లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి ఈ స్టేజ్ లో. మేబీ 2530-2540 వస్తే అక్కడ 2480 కింద స్టాప్ పెట్టుకుని మీరు పొజిషనల్ ట్రేడ్ కింద తీసుకోవచ్చు. ఓకే, మనకు మెయిల్ రమేష్ అడుగుతున్నారు, టైమ్ టెక్నోప్లాస్ట్ అండ్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 3-5 ఇయర్స్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా టైమ్ టెక్నో అండ్ ఎండ్యూరెన్స్? డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, టైమ్ టెక్నోప్లాస్ట్ ట్రై చేయొచ్చు, కాకపోతే ఏంటంటే కొద్దిగా వాచ్ చేస్తూ ఉండాలండి. ఎండ్యూరెన్స్ అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టండి, ఆటోకి కొద్దిగా టెక్నాలజీ వైజ్ గా సపోర్ట్ చేస్తూ వస్తారండి ఇక్కడ నుంచి. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే రెండు కూడా మిడ్ క్యాప్ కంపెనీస్ కాబట్టి కొద్దిగా వాచ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎంజినీరింగ్ టెక్నాలజీస్ అన్ని ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కూడా అన్ని బాగానే హెల్దీగా ఉంటాయండి. సో వాల్యూ జోన్ లో కూడా ఉంది, డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి ఎంజినీరింగ్, కాకపోతే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలండి. టైమ్ టెక్నోప్లాస్ 114 లో ఉంది, సో సెకండ్ ప్రైస్ పాయింట్ రెడీగా పెట్టుకోవాలండి. ఇక డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి, బికాజ్ ఇట్స్ మిడ్ క్యాప్ కంపెనీ కాబట్టి ట్రై చేయొచ్చండి. ఓకే, ఆల్మోస్ట్ మెయిల్స్ అన్ని మనం ముగించాం, బుల్టన్ వైండ్ అప్ చేసే ముందు ఒక కీ పొలిటికల్